Everyone, I'm Dr. Sahitya. Welcome back to my channel, Honisha. So today in this video, we are going to discuss about aphorism number 12, Organon of Medicine. So Organon of Medicine, 6th edition by Samuel Hahnemann, translated by William Borick. So as usual, first I'll give a read to aphorism. It is the morbidly affected vital energy alone that produces diseases. So diseases, spine, we have number 1, means it has a footnote. So that the morbid phenomena perceptible to our senses express at the same time all the internal changes, comma, that is to say the whole morbid derangement of the internal dynamis. In a word, they reveal the whole disease, also the disappearance under treatment of all the morbid phenomena and of all the morbid alterations that differ from a healthy vital operations, certainly affects and necessarily implies the restoration of the integrity of the vital force and therefore the recovered health of the whole organism. So this is aphorism number 12. So morbid meaning disease causing agent. So ee aphorism lo vache words anni kuda like morbid or perceptible, able to be seen. So ee meanings already nenu mund aphorisms cheptunnapudu I told the meanings. Aphorism 1 to 11 నేను ఆల్రెడీ ఈ వీడియోస్ చేసి ఉన్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కమింగ్ టు అఫోరిజం నెంబర్ 12, దీంట్లో మనకి హ్యానిమన్ ఏం చెప్తారు అంటే, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, సో మనకి డిసీజ్ ఎలా వస్తుంది అంటే, వెన్ ద వైటల్ ఫోర్స్ ఇన్సైడ్ అ హెల్దీ హ్యూమన్ పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ అ మార్బిడ్ ఫినామినర్ ఆర్ అ మార్బిడ్ ఏజెంట్. సో ఈ మార్బిడ్ ఏజెంట్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, అప్పటి వరకు మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ విల్ బీ ఇన్ అ నార్మల్ రిధమ్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఆర్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ నుంచి మార్బిడ్ ఏజెంట్ అనేది ఇట్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, ద వైటల్ ఫోర్స్ గెట్ డిస్టర్బ్డ్, రైట్? సో ఎప్పుడైతే ఈ వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయిందో, హౌ కెన్ వీ పర్సీవ్ ఇట్ ఆర్ హౌ కెన్ వీ నో ఇట్ అంటే, ఇట్ ఎగ్జిబిట్ సమ్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ని బట్టి వీ క్యాన్ అస్యూమ్ దట్ అ పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ అ డిసీజ్ బేసింగ్ ఆన్ దీస్ సిమ్టమ్స్. సో వైటల్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేసిన సిమ్టమ్స్ని బట్టి వీ కెన్ నో దట్ అ పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ అ మార్బిడ్ ఏజెంట్ అండ్ హీ సఫరింగ్ విత్ అ డిసీజ్. సో వీ బీయింగ్ అ హోమియోపతిక్ ఫిజిషియన్, సో ఆ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని బేసింగ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ వీ ఇండికేట్ అ రెమెడీ టు అ పర్సన్. సో మనం ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత, ఖచ్చితంగా మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ద యాక్షన్ విల్ స్టార్ట్. సో ఈ మెడిసినల్ యాక్షన్ వల్ల the disease what the person is suffering will be removed. So also the disappearance under the treatment of all the morbid phenomena and of all the morbid alterations that differ from the healthy vital operations certainly affects and necessarily implies the restoration of the integrity of the vital force. So manam oka medicine ichina tarvata the disease will be annihilated. Annihilated meaning enti ante complete removal. So mana medicine action valla the disease will be completely removed. ఒక హెల్దీ పర్సన్లో వైటల్ ఫోర్స్ ఏ కండిషన్లో ఆర్ ఇన్ అ విచ్ స్టేట్లో వైటల్ ఫోర్స్ ఉండేందో, ఇన్ ద సేమ్ వే డిసీజ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా వైటల్ ఫోర్స్ విల్ బీ ఇన్ అ సేమ్ మ్యానర్. సో అదే మనకి ఎఫారిజం 12లో చెప్తారు. సో ఒక హెల్దీ పర్సన్లో వైటల్ ఫోర్స్ ఏ కండిషన్లో ఆర్ ఏ స్టేట్లో ఉండేదో, డిసీజ్ వచ్చి దాని తర్వాత హోమియోపతిక్ రెమెడీ తీసుకున్న తర్వాత కూడా, సో డిసీజ్ కంప్లీట్గా రిమూవ్ అవ్వటమే కాకుండా వైటల్ ఫోర్స్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్. సో ఒక హెల్దీ పర్సన్లో వైటల్ ఫోర్స్ ఎలా ఉండేదో, ఇన్ ద సేమ్ వే వైటల్ ఫోర్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్ ఆర్ ఒరిజినల్ పొజిషన్. సో అదే మనకి అఫారిజం 12లో చెప్తారు. అండ్ అఫారిజం 12లో వీ హ్యావ్ అ స్మాల్ ఫుట్ నోట్. సో దిస్ ఈజ్ అఫారిజం నెంబర్ 12. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.